हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल नानम्मा चेती वंटलु। सो फ्रेंड्स, नेम इज स्वाति। मैं रेसीपी वच्चेसी रा बनाना करी लो विटामिन्स मिनरल्स एंड फाइबर अनेदि एक्कुवगा उंटुंदी, मन हेल्थ की चाला मंचिदी। सो इदि ई विधंगा ट्राई चेसी चूडंडी, चाला बागुंटुंदी, टेस्ट कूडा हेल्थ की कूडा चाला मंचिदी। सो इप्पुडु वीडियो एंटो चूसेद्दाम। वीडियोलोकि वेल्लिपोये मुंदु चैनल फस्ट टाइम चूस्तुन्न वाळ्ळकि चैनल सब्सक्राइब चेसुकोंडि अंड वीडियोस लाइक चेयंडी, षेर चेयंडी। सो इप्पुडु प्रासेस एंटो चूद्दाम। रा बनाना करी प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा రెండు రా బనానాస్ తీసుకోండి। వీటి మీద ఉన్న ఈ లేయర్ అంతా ఈ విధంగా పీల్ చేసేయండి। చూసారా, ఈ విధంగా నీట్ గా పీల్ చేసుకొని స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి। సో చూసారు కదా, ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి। మనం కట్ చేస్తున్నప్పుడే ఇది ఆల్్రెడీ విధంగా బ్లాక్ గా అవుతుంటుంది। మనకి బ్రింజాల్ కూడా అదే విధంగా కట్ చేసిన వెంటనే బ్లాక్ గా అవుతుంది కదా, సేమ్ అదే విధంగా బనానా రా బనానా కూడా ఈ విధంగానే బ్లాక్నెస్ వస్తా ఉంటుంది। సో అందుకోసమని మనం ఒక లెమన్ ఈ విధంగా పై నుండి ఈ జ్యూస్ అంతా ఇలా స్క్వీజ్ చేసుకొని ఒకసారి కలిపేస్తే మన కలర్ చేంజ్ అవదు అండ్ కొంచెం గమ్ లాగా కూడా అతుక్కుంటా ఉంటుంది చేతికి, అది కూడా పోతుంది। సో ఈ విధంగా లెమన్ స్క్వీజ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేయండి। సో నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ తీసుకోండి, అందులో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బనానా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి। కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। సో ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసేసుకొని వేరే ప్లేట్లో పక్కకు పెట్టేసుకోండి। ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, ఇదే ఆయిల్లో కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి అండ్ దాంతోపాటు పచ్చిమిర్చి కూడా ఐదారు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని రెండింటిని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। నెక్స్ట్ ఇందులో మూడు మీడియం సైజ్ టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి। సో తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి సిమ్లో ఉంచేసి। సో టమాటా అయితే మగ్గిపోయింది కదా చక్కగా। నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇదంతా ఒకసారి కలిపేయాలి। సో తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి। సో ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి। సో చూద్దాం ఇప్పుడు టమాటా గ్రేవీ అయితే మనకి చక్కగా మగ్గిపోయింది, గ్రేవీ కూడా మనకి చిక్కబడింది। సో ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రా బనానా ఉంది కదా, ఇది వేసి ఒకసారి అంతా కలిపేయాలి। సో నెక్స్ట్ కొంచెం కొత్తిమీర చల్ల వేసుకొని మనకి గ్రేవీ అంతా రా బనానాకి పట్టే విధంగా కాసేపు మగ్గించుకోవాలి। ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది। మీకు గ్రేవీ ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు। సో ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం అని చెప్పి చూద్దాం। సో మన కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది, ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే మనకి రా బనానా కర్రీ అనేది రెడీ అయిపోయింది। సో ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన బనానా కర్రీని సర్వ్ చేసుకోవచ్చు। సో ఇప్పుడు మనం బనానా వల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందాం। ఈ రా బనానా అనేది మనకి విటమిన్స్కి మినరల్స్కి పవర్ హౌస్ వంటిది అండ్ ఇందులో మనకి బీ6 సి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, పొటాషియం మెగ్నీషియం లాంటి అనేక మినరల్స్ అనేవి ఇందులో మనకి రా బనానాలో దొరుకుతాయి। సో ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఇది ఫైబర్ మనకి పేగులలో చేరడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతుంది, కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది అండ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి। ఇది డైజెషన్కి చాలా మెరుగుపరుస్తుంది, దీనివల్ల మన మలబద్ధకం కూడా తగ్గుతుంది। సో నాడీ వ్యవస్థని మెరుగుపరిచి మన కిడ్నీలలో ఉన్న రక్తం కూడా ప్యూరిఫై చేయడానికి మనకి రా బనానా అనేది ఎక్కువగా పనిచేస్తుంది। సో ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో ఇది బాగా హెల్ప్ అవుతుంది, టైప్2 డయాబెటీస్ కూడా మనకి రా బనానా తినడం వల్ల తగ్గిపోతుంది। సో మెగ్నీషియం కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వడానికి దోహదపడుతుంది। సో ఇది పిల్లలకి పెడితే పెద్దవాళ్ళకి ఏజ్ అయిపోయిన వాళ్ళకి కూడా పెట్టినా కూడా బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి। సో ఫ్రెండ్స్ చూసారా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని హెల్త్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।